ఆడవాళ్ళపైన ఇన్ని అత్యాచారాలు ఇన్ని అరాచకాలు అవుతున్నాయి, మరి వాటిని అడ్డుకోకపోతే రేపటి రోజున నువ్వు ఒక పిల్లలకి తండ్రి అవుతావు, మరి ఇంకో 10 ఏళ్ళ తర్వాత భవిష్యత్తు ఎట్లుంటుంది, 10 ఏళ్ళ తర్వాత నువ్వేమైనా సామాను కొనేటట్టు ఉంటుందా, 10 ఏళ్ళ తర్వాత నీ ఇంట్లో ఆడవాళ్ళని బయటకు పంపేటట్టు ఉంటుందా, బడికి పంపేటట్టు ఉంటుందా, వాళ్ళ భవిష్యత్తు అనేది ఒక మంచి మార్గంలో పోతుందా, చదివిపించుకుంటావా, వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తావా, అసలు పెళ్లిళ్ళ దాకా వాళ్ళు బతుకుంటారా అనేది కూడా ఒక సమస్య. ఎందుకంటే బయట పోతే 20 ఏళ్ళది 30 ఏళ్ళది 2 ఏళ్ళది 10 ఏళ్ళది ఇది కాదు 60 ఏళ్ళ దానిపైన కూడా అత్యాచారం అవుతుంది, ముసలి తల్లుల మీద వాళ్ళపైన కూడా అత్యాచారం అవుతున్నది, వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నా కానీ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఈ కుక్కల్ని ఎవరు శిక్షించాలి, ఈ చట్టాల లోపల ఎవరు మార్పు తీసుకురావాలి, మరి వాటి గురించి ఎవరు మాట్లాడాలి అంటే మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులైనా మాట్లాడాలి, లేకుంటే వాళ్ళని ఎన్నుకుండి మనమైనా మాట్లాడే విధంగా తయారు చేయాలి. అలా చేయలేని పక్షం లోపల రేపటి రోజున మనల్ని తిననీకి కూడా పైసలు అడుగుతారు, అర్థమవుతుందా? నువ్వే కొనుకొచ్చుకుంటావు, నువ్వే అండుకుంటావు, తిననీకి పైసలు కట్టు దొరల రాజ్యం అయిపోతుంది భయ్, అట్లా అంత దూరం దాకా తెచ్చుకోకూడ్రి, మాట్లాడోర్రి. ఎందుకంటే పరిస్థితులను మార్చుకోవాలంటే ప్రశ్న విధంగానే తయారవుతుంది, ఒక్కోడు ప్రశ్నిస్తే అణచివేస్తాడు, ఇద్దరు ప్రశ్నిస్తే అణచివేస్తారు, 1000 మంది నేమ్ చేస్తారు, 100000 మంది నేమ్ చేస్తారు, ఇన్ని 100000 మంది ఏడిపోతున్నాం, మరి ఎక్కడికి? రేపటి రోజున నువ్వు వాడు మాట్లాడాడు, నువ్వు మాట్లాడవు, నువ్వు మాట్లాడావు అని ఇంకెవరు మాట్లాడారు, మరి ఎవరు? బాధితుల కుటుంబాలు బయటకు వచ్చి మాట్లాడతాయి, మరి వాళ్ళకు అండగా నిలబడేటోళ్ళు ఎవరు? మరి ప్రతిపక్షాలు ఉండయి, అధికార పక్షం లోపల ఉన్న వాళ్ళు మాట్లాడారు, కామన్ మ్యాన్గా ఒక సైనికుడిగా ఒక సామాన్యుడిగా నువ్వు మాట్లాడవు, ఇక ఎవరికి ఇక నష్టపోయేది? ఓటేసి గుద్దొస్తావు మంచిగా, నువ్వు తాగుతావు, నీ కడుపు నింపుకుంటావు, వాని కడుపు నింపుతావు, వాని జేబులు నింపుతావు, వాడి ఇల్లు కట్టుకుంటాడు, ఆస్తులు పెంచుకుంటాడు, వాడు ఇంకా ఎదుగుతూనే ఉంటాడు, నువ్వేడున్నావు? 5 ఏళ్ళ పరిపాలన లోపల నువ్వు మారినావా? నీ ఇల్లు మారిందా? నీ పిల్లలు మారిండ్రా? నీ బతుకు మారిందా? నీ భవిష్యత్తు మారుతుందా? ఏ రకంగా పోతున్నావు అని చెప్పేసి ఇంకా 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 ఈ అణచివేత బతుకుల లోపలనే ఉందామా, ఇలానే ఉందామా, ఇంకా ఏ రకంగా మనం ముందుకెళ్ళాలనేది ప్రతి ఒక్కళ్ళు మనం ఒక ఆలోచన శక్తి ఫస్ట్ ఆలోచించురన్న దయచేసి. మీరు ఏం కూడా ఉద్యమాలు చేయకూర్రి, ఎవరిని కొట్టకూర్రి, ఎవరిని దిట్టకూర్రి, ఆలోచన చెయ్యూరు, 10 మందికి ఆలోచన చేసే విధంగా చెయ్యూర్రి, మీరు ఎవరికి కూడా సమాధానాలు మీరు ఇయ్యకూర్రి, ప్రశ్నలు ఇవ్వండి, సమాధానాలు వాళ్ళు వెతుక్కుంటారు, టైం ఉన్నోడు వెతుక్కుంటాడు, టైం లేనోడు వానికి సమస్య వచ్చినప్పుడు అప్పుడైనా కానీ కనీసం చూసి ఒక మంచి మార్గం లోపల నడిచే విధంగా వాళ్ళు ముందటికెళ్తారు. ప్రశ్నలు అయ్యూరు అంతే క్వశ్చన్ మార్క్, ఇక్కడ ఈ అన్యాయం జరిగింది ఎవరిది తప్పు అంత ఒకటే క్వశ్చన్ మార్క్, 5 సెకండ్లు వీడియో పెట్టు, 500,000 మంది పెట్టుర్రి, 500,000 మంది పెట్టుర్రి అంతే చాలు. మనకి ఫోన్లో ఇన్ని గ్రూపులు ఉంటాయి, ఇన్ని రకాలుగా ఉంటాయి, ముందట్టుకోదాం అనుకుంటాం, కాకపోతే అది ఎక్కడ ఆగిపోతుంది అంటే మనకి ఏమన్నా ఆపద వస్తే పెడితే మనల్ని రిమూవ్ చేస్తారు, లేకుంటే వాళ్ళు రిమూవ్ అవుతారు భయ. ఇక మరి ఏడిపోతున్నాం, మరి ఏడికి పోయేది ఏడికి, మరి ఎవరిని సంపాదించుకున్నాం, ఎవరిని బతికించుకుందాం అని పోతున్నాం? నీ ఇంట్లోనే కాపాడుకోనికి నువ్వేనా? ఇక పక్క పంటోడు ఎవరు సాయం చేయడు, ఎందుకంటే వాళ్ళతోనే మనకు మాట ముచ్చట బరబ్బరు ఉండదు. ఇవాళ మంచుకుంటావు, రేపు పొద్దుగాల కొట్లాడుకుంటావు, ఇదే విధంగానే ఇక ఇట్లనే ఉందామా? అంతో తగాదు ఉంటూ ఉండని భయ్, తగాద లెక్కనే ఉండని, వాటితో ఏమన్నా వాడు పుట్టంగా నీతో నచ్చిందా, సావంగా నీతో నత్తడా, ఎన్నేళ్ళని కొట్లాడుతావు అంతోని? మనుషులతోని కాదు, మనం ప్రశ్నలు సమస్యల పైన పోరాడుకుని ఈ పరిపాలన వ్యవస్థని ఈ పరిపాలన తీరును ఖండించుది. పరిపాలకులు ఎవ్వరు కూడా మనకు పాలోడు కాదు, పగోడు కాదు, అంతే అర్థమవుతుందా? పాలోడు పగోడు ఎవ్వరు కూడా కాదు, వీళ్ళందరూ మంచోళ్ళే, వీళ్ళందరూ దేవుళ్ళు మన లెక్కన, ఎందుకంటే మనుషులే కాబట్టి. నేను మనిషిని, ప్రతి మనిషిని దేవుడు అంట నేను, కాకపోతే వాళ్ళ పరిపాలన వ్యవస్థ వల్ల ఒక సామాన్యుడిగా, ఒక మధ్యతరగతిగా, ఒక పేద వ్యక్తిగా నువ్వు నష్టపోతున్నావు కాబట్టి కనీసం గొంతిప్పి మాట్లాడు అంతే. నువ్వేం పెద్ద పెద్ద ధర్నాలు చెయ్యకు, ధర్నాలు చేస్తే ఏమొస్తుంది? ఎవరో చచ్చిపోతే 2 క్యాండిల్ పట్టుకుంటావు, 2 రూపాయలు కాబట్టి పట్టుకుంటావు, అది 2000 క్యాండిల్ అయితే నువ్వు ఆ క్యాండిల్ కూడా పట్టుకోబోయి చెప్తున్నా నేను, 2000 క్యాండిల్ అయితే నువ్వు ఆ క్యాండిల్ కూడా పట్టుకోవు. ఆ వ్యవస్థ లోపడున్నావు, ఎందుకంటే నీకు తినడానికి మెతుకులు లేని పరిస్థితి. బతుకమ్మ చీరలు అంటారు, బతుకులు మార్చేది లేదు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు, డబల్ బెడ్రూమ్ లోపల ఉండడానికి మనుషులైనా బతకాలి కదా, ఆ బతికించే వ్యవస్థను తీసుకురాండి. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒక్కటే, ఒక బతికించే వ్యవస్థని, ఒక బతుకు తెలంగాణను చేయురి, బతుకు దేశాన్ని చేయురి, బతికే విధంగా చేయురి, బతుకులన్నిటిని మార్చుర్రి, వలస జీవులను ఆపుర్రి, వలస పోకుండా చేయుండ్రి, వాళ్ళకి అక్కడనే ఉపాధి అవకాశాలు కల్పించుర్రి, వాళ్ళకు ఒక భరోసాని కల్పించుర్రి. ఇన్ని 100,000 కోట్లు బిల్డింగ్లు కట్టడానికి పైసలు వస్తాయి, బతుకులు మార్చడానికి రావు. ఆ బతుకులు ఎవరు మార్చాలి మరి? మీరు కాదా? మీకు లేదా అంతగానో మార్చే అంత లేదా, మార్చే సత్తా లేదా? మరి ఎందుకు మీరు ఇట్లా ఇంకా ఇలానే ఉంటారా?
దయచేసి మిమ్మల్ని నేను కోరుకుంటున్నా, మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఒక మంచి చేసే దిశగా పరిపాలన చేయండి. మీరు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు మీకు ఓట్లు వేసినాయి, వాళ్ళకు అన్యాయం చేయకూర్రి, వాళ్ళని గోస పెట్టుకోకూర్రి. వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడు మీరు గిట్ట ఎల్ఆర్ఎస్ సర్వేలు చేసినట్టు గల్ఫ్ కార్మికుల బాధితుల సర్వేలు చేస్తే కొన్ని లక్షల ఫోటోలు వెళ్తాయి బయటకు, చచ్చిపోయే శవాల లెక్క ఫోటోలు గోడ మీద ఎక్కి ఉన్నారు. వాళ్ళందరి లోపల ఎంతమందిని ఆదుకున్నారు? వార్డు కౌన్సిలర్ మాట్లాడారు, సర్పంచ్ మాట్లాడారు, ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఈ మాట్లాడని వివరించే విధంగా దయచేసి పరిపాలన చేయండి, గల్ఫ్ కార్మికులను ఆదుకోండి, ఎన్ఆర్ఐ పాలసీని తీసుకురండి, మా బతుకుల్లో కూడా మార్పు తీసుకురండి. దయచేసి మీ అందరు కోరుకుంటున్నా ఎన్ఆర్ఐ పాలసీ కావాలి, మా అందరి బతుకుల్లో కూడా మార్పు కావాలి, బతుకులకు భరోసా కావాలి.